100% రండి, వచ్చి చూడండి. ఒక 2 డేస్ డెమో క్లాస్ ఇనండి, మీకే అర్థమైతే. నేను కూడా రే ఒక 1 మంత్ తర్వాత వెళ్తాను, తర్వాత వెళ్తాను, తర్వాత వెళ్తాను. నేను 6 మంత్స్ నుంచి ఇలాగనే అనుకుంటున్నా, అక్కడ ఉంటే ఏం తెలియదు. ఒకసారి వచ్చి డెమో క్లాస్. నాకు ఇంతకుముందు ఇలానే జరిగింది సార్, గ్రాఫిక్ సెక్షన్లో ప్లస్ మైనస్ ప్లస్ వోల్టేజ్, ప్లస్ 5 వోల్టేజ్, మైనస్ 5 వోల్టేజ్ వస్తా అని చెప్పి అంతే చెప్పి విడిచిపెట్టారు. లైటింగ్ సెక్షన్లో బూస్ట్ కాయిల్ ఉంటుంది, డయోడ్ ఉంటుంది అని చెప్పారు. అంతే. సార్ మీ పేరు సార్? నరేందర్ సార్. నరేందర్ గారు, సార్ సార్ ఆల్రెడీ మీకు 10-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చాలా ఇన్స్టిట్యూట్లు చూసి ఉండొచ్చు, వేరే వేరే దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సార్ మీ మాటల్లో వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ ఈ 25 డేస్ క్లాసెస్ ఎలా జరిగినాయి, మీరు ఏమేమి నేర్చుకున్నారు, దీనివల్ల బెనిఫిట్ ఉందా లేదా, మా టూల్ కిట్ ఎలా ఉంది, మా ల్యాబ్ ఎలా ఉంది, సో మీ ఎక్స్పీరియన్స్, మీ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు సార్, నేను 2019లో నేర్చుకున్నాను, 0 to Hero అన్నారు అక్కడ. 0 to Hero 1 వీక్ కోర్సు, 7 డేస్ కోర్సు. నేను 2 డేస్ తర్వాత వెళ్ళాను, 5 డేస్లా నాకు నేర్పించారు. తర్వాత నెక్స్ట్ టైం ఒక 15 డేస్ తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి లేదు, కోర్స్ అయిపోయింది అన్నారు. నా మైక్రో ఇక్కడ ప్లే కూర్చోవడానికి ప్లేస్ లేదు, ఏం లేదని చెప్పారు. నేను మైక్రోస్కోప్ తెచ్చుకుంటా నా దగ్గర. ఒక ఇన్స్టిట్యూట్లో ఒకసారి కోర్స్ అయిపోయాక మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్లోకి రావడం అనేది జరగట్లేదు, అంతేనా సార్? నార్మల్గా బయట ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే మీరు గమనించండి సార్. ఇప్పుడు మీ బ్యాచ్ జరిగినప్పుడు మన ఓల్డ్ స్టూడెంట్ ఎంతమంది వచ్చి కూర్చున్నారు సార్? ఇక్కడ చాలా మంది, ఒక 20-30 మంది. ఒక 20 మంది బ్యాచ్ అంటే 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు కూడా వచ్చారు, వచ్చి కూర్చున్నారు. మనం ఎప్పుడైనా సార్ వాళ్ళని ఏమైనా అండం అనేది జరిగిందా సార్? జరగలేదు. వాళ్ళకి సపరేట్గా మళ్ళీ మీ క్లాస్ అయిపోయాక క్లాసులు చెప్పడం కూడా జరిగింది, చెప్పండి. చూసారు, ఇదంతా చూసే ఇది మాట్లాడడం అనేది మీరు జరుగుతున్నారు సార్? ఇంకా సార్, నేను చాలా ఇన్స్టిట్యూట్లు ట్రై చేశాను, ఎందుకంటే నాకు 12 ఇయర్స్ నుంచి వెళ్ళి షాప్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో తెలిసిపోతుంది. ఢిల్లీలో ట్రై చేశాను, బాంబేలో ట్రై చేశాను, కానీ ఇప్పుడు ఫ్రెషర్స్ ఏంటంటే యూట్యూబ్లో ఏది చూసి అటు వెళ్ళిపోతారు. నేను ది బెస్ట్ ముగ్గురం, మేము ముగ్గురం వచ్చాం, ముగ్గురం షాప్ వాళ్ళం, అందరికీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ముగ్గురం అనుకొని తెలుసుకొని ఇక్కడ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక్కసారి వినొచ్చు, ఎన్నిసార్లు అని వినొచ్చు, మీకు వచ్చేవరకు వినొచ్చు. అదొకటి నాకు నచ్చింది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ట్రావెల్ చేశారు, మీరు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఎలా వర్క్ చేస్తున్నారు అని కరీంనగర్ అటు వచ్చారు కదా, అదొక వీడియో చూసిన నాకు అక్కడ బాగా నచ్చి నేను డిసైడ్ అయిపోయినా సార్. ఎందుకనంటే వాళ్ళు మంచిగా వర్క్ చేస్తేనే మీరు అంత దూరం వస్తారు. మా ఫ్రెండ్స్లో ఒకరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, కానీ ఇప్పుడు సిపిలు అన్నీ రిబాల్వ్ చేస్తున్నారు, పర్ఫెక్ట్ వీడియోలు పెడుతున్నారు. ఆ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాను మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇక్కడ అన్ని పెట్టడం. కానీ ఎవరో కూడా మన పేరు చెప్పరు సార్, చెప్తారా సార్? ఎందుకు చెప్పరు అంటే మళ్ళీ వాళ్ళకి కాంపిటీషన్ చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఎలా అనిపించింది మీకు? హ్యాపీయా సార్? చాలా హ్యాపీగా ఉన్నాను సార్, చాలా హ్యాపీ 100%. వేరే ఇన్స్టిట్యూట్లకి మాకు డిఫరెన్స్ కనిపించిందా సార్? చాలా కనిపించింది. అసలు నాకు ప్రోటోకాల్స్ అంటేనే తెలియదు. ప్రోటోకాల్స్ అంటే అసలు తెలియదు, వోల్టేజ్ వస్తే ఏం వోల్టేజ్ వస్తే నాకు అసలు తెలియదు. నాలెడ్జ్ తో కూడిన ఎప్పుడైనా నేర్పించాం, ఏదో బ్లైండ్ గా ఒక బోర్డ్ తీసుకుని ఛార్జింగ్ ప్రాబ్లం వస్తే ఇది చేయి ఇది చేయి అడగకుండా ఫస్ట్ ఒక విధానం చెప్పి ఆ విధానం తర్వాత ఒక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కానీ చాలా మంది ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తున్నారంటే సార్, ఒక బోర్డు ఎవరైనా ఇంత మందిలో ఎవరైనా ఛార్జింగ్ సెక్షన్ ఉందనుకోండి సార్, నాకు ఛార్జింగ్ సెక్షన్ తీసుకోవడం, తీసుకుని సీసీపీని పోతే సీసీపీని మార్చింతే ఛార్జింగ్ సెక్షన్ అయిపోయింది, లేదా ఐసీ మార్చేసింతే అయిపోయింది అంటాడు. కానీ అదే ఇంకొక బోర్డు వస్తే ఎలా చేయాలి? ఓకేనా? దాంట్లో ఏ ప్రోటోకాల్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, శాంసంగ్లో ఎలా ఉంటుంది, డివైడర్ సర్క్యూట్ అంటే ఎలా ఉంటుందో ఈ విధానం తెలియనప్పుడు ఇక్కడ నేర్చుకున్న సేపు అంతా వచ్చినట్టే ఉంటుంది. కానీ బయటకు వెళ్ళాక మనం ఏమి మన నోట్స్ ప్రకారం చేసుకుంటే అవుద్దా సార్? నాకు ఇంతకుముందు ఇలానే జరిగింది సార్, గ్రాఫిక్ సెక్షన్లో ప్లస్ ప్లస్ వోల్టేజ్, ప్లస్ 5 వోల్టేజ్, మైనస్ 5 వోల్టేజ్ వస్తా అని చెప్పిండు. అంతే చెప్పి విడిచిపెట్టారు. లైటింగ్ సెక్షన్లో బూస్ట్ కాయిల్ ఉంటుంది, డయోడ్ ఉంటుంది అని చెప్పారు. అంతే. నాలుగు ఈరోజు మనం లాస్ట్లో చెప్పిన క్లాస్ ఏదైతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి అనే ఒక గంట మనం చెప్పిన క్లాసులు మీకు 1 వీక్ చెప్పేసి వదిలేసారు. ఇక్కడ నోట్స్ పిన్ టు పిన్ చెప్పేశారు సార్, అన్ని క్లియర్గా రాయించారు. లైటింగ్ సెక్షన్ వస్తే బుక్ ముంగడ పెట్టుకొని చేసేసుకోవచ్చు ఆరామ్సే. హ్యాపీయా సార్? హ్యాపీ సార్. ఈఎంఎంసీ గురించి కూడా ఒక నాలెడ్జ్ వచ్చిందా సార్? ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఏంటి, ఈఎంఎంసీ అంతకుముందు నాకు ఏం తెలియదు సార్, ఏమేమి తెలియదు. యూట్యూబ్లో వీడియోస్ చూశాను, అసలు నాకు మొత్తానికి నాలెడ్జ్ లేదు. ఇక్కడికి వచ్చినాక క్లారిటీ అయితే వచ్చింది సార్. మనం ఈఎఫ్ఐ బాక్స్ తీసుకోవాలి, తీసుకున్న దాని మీద ప్రాక్టీస్ చేస్తే మనకు అది కూడా ఈజీగా వచ్చింది, ఈఎఫ్ఐ కానీ లేదా ఈజీ జెటాక్ బాక్స్ కానీ. సార్ ఇప్పుడు ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ 100% సాటిస్ఫైడ్ సార్? 100% సాటిస్ఫైడ్ సార్. ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం జరిగింది? 100% రండి,
వచ్చి చూడండి ఒక 2 డేస్ డెమో క్లాస్ ఇనండి మీకే అర్థమైతే నేను కూడా రే ఒక 1 మంత్ తర్వాత వెళ్తాను తర్వాత వెళ్తాను తర్వాత వెళ్తాను నేను 6 మంత్స్ నుంచి ఇలాగనే అనుకుంటున్నా అక్కడ ఉంటే ఏం తెలియదు ఒకసారి వచ్చి డెమో క్లాస్ ఇంటే మీరు ఫిక్స్ అయిపోతారు 100% సార్ ఎన్ని అవర్స్ డైలీ స్పెండ్ చేస్తారు సార్ ఇక్కడ నేను పొద్దున 9:30 కి వస్తే మళ్ళా 8:39 కి వెళ్ళాలి 9:30 నుంచి 9 ఆల్మోస్ట్ 12 అవర్స్ సార్ ఎక్కడైనా మీకు డిస్టర్బెన్స్ అరే మీరు వెళ్ళిపోండి మీరు చేసుకోకండి మా టైం అయిపోయింది లేదా సండే హాలిడేస్ కానీ ఫెస్టివల్ హాలిడేస్ కానీ ఏమన్నా ఏమీ లేవు హాలిడేస్ అనేది ఏం లేవు క్లియర్ గా మేము చెప్పడానికి జరిగింది మేము ఏదైతే మీకు ప్రామిస్ చేసామో 25 డేస్ నాన్ స్టాప్ క్లాసెస్ ఉంటాయి ఒకవేళ మీరు 9 to 9 ఇక్కడ ప్రాక్టికల్ చేసుకోవచ్చు మీకు ఏమైనా అర్థం కాకపోతే బోర్డ్స్ తీసుకోవచ్చు అంతేనా సార్ ఎన్ని బోర్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ ప్రాక్టీస్ చేయడానికి 12 బోర్డ్స్ సార్ మీరు ముందు వెళ్ళారు కదా అప్పుడు ఎవరైనా ఏదైనా బోర్డ్స్ ఇచ్చారా సార్ అసలు లేదు ఒకటే బోర్డ్ ఇచ్చారు ఒకటే బోర్డ్ అంటే వచ్చినా రాకపోయినా ఏదో చెప్పి పంపించేస్తున్నారు మా దగ్గర 100% ఉంటుంది 100% పర్ఫెక్ట్ చేసి పంపిస్తాం ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్లు కూడా ఉన్నారు వాళ్ళు ఈ బ్యాచ్కి సరిగ్గా అర్థం కాకపోతే ఇంకో బ్యాచ్ కూడా వినొచ్చు ఆ ఫెసిలిటీ అయితే మేము ఇస్తున్నాం ఎందుకంటే ల్యాబ్లో ఇక్కడ ఎన్ని మైక్రోస్కోప్లు ఉన్నాయి సార్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రకారం 45 50 వరకు ఉంటాయి 50 మైక్రోస్కోప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 861 బ్లోయర్లు కూడా మేము అవైలబుల్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో ఓవరాల్ హ్యాపీయా సార్ ఫుల్ హ్యాపీ సార్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ లాస్ట్